1953. ఆంధ్ర 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సంవత్సరం 1956. ఆంధ్ర 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, తెలంగాణ 9 జిల్లాలతో మొత్తం 20 జిల్లాలు కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సంవత్సరం 2014. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర నుండి 9 జిల్లాలు మరియు రాయలసీమ నుండి 4 జిల్లాలు మొత్తం 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం 2022. ప్రణాళిక సంఘం సిఫార్సు మేరకు సత్వర సేవల పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వీడియోలో మనం కొత్తగా ప్రతిపాదించిన 26 జిల్లాలోని పశ్చిమ గోదావరి జిల్లా గురించి తెలుసుకుందాం. హాయ్, ఐ యామ్ మంచు. వెల్కమ్ టు మంచు టాక్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భీమవరం హెడ్ క్వార్టర్గా పశ్చిమ గోదావరి జిల్లా. నియోజకవర్గాలు ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. రెవెన్యూ డివిజన్లు 8 మండలాలతో నరసాపురం, 11 మండలాలతో కొత్త భీమవరం. మొత్తం 2178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు 17.80 లక్షల జనాభాతో ఉన్నాయి. నరసాపురం రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం. నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, ఆచంట, పెనుగొండ, ఇరగవరమ, పెనుమంత్ర. భీమవరం రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం. అత్తిలి, వీరవాసరం, ఉండి, కాళ్ళ, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు కావాల్సిన అప్డేట్ కోసం కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.